మారుమూల ఉన్న చిన్న ఇప్పటికే జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డు సాధించి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది ఇప్పుడు మరోసారి మెరుగైన వైద్య సేవలు అందిస్తూ జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా నిలుస్తోన్న పెద్దపల్లి జిల్లా సుల్తాన్పూర్ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రంపై మరిన్ని వివరాలు చూద్దాం కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా ఉత్తమ పనితీరు కనబరిచిన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ప్రోత్సహిస్తూ అవార్డులు అందచేయడంతో పాటు నగదు బహుమతి అందచేస్తోంది అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం తొమ్మిది ఆరోగ్య కేంద్రాలకు జాతీయ గుర్తింపు రాగా అందులో ఆరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి రెండు హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు కాగా ఒకటి అర్బన్ హెల్త్ సెంటర్ ఉన్నాయి అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని సబ్ సెంటర్లకు రెండు అవార్డులు రాగా అందులో పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సుల్తాన్పూర్ సబ్ సెంటర్ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ ఒకటి జాతీయ గుర్తింపు సాధించింది మారుమూల గ్రామమైన మెరుగైన వైద్య సేవలు అందిస్తూ పెద్దపల్లి జిల్లా సుల్తాన్పూర్ హెల్త్ అండ్ వెల్నెస్ కేంద్రం ఆదర్శంగా నిలుస్తోంది గ్రామ పరిసర ప్రాంతాలు అందంగా తీర్చిదిద్దడం చుట్టూ పచ్చదనం పరిశుభ్రత పాటించడం సిబ్బంది మెరుగైన వైద్య సేవలు రోగులకు కావలసిన అన్ని వసతులు ఏర్పాటు ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడంపై అవగాహన కల్పించడం లాంటివి చేయటం వలన కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఎన్క్యూఏఎస్ నేషనల్ క్వాలిటీ అష్యూరెన్స్ స్టాండర్డ్స్కు ఆ కేంద్రం ఎంపికైంది పెద్దపల్లి జిల్లాలోని ఎలిగేడు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని సుల్తాన్పూర్ ఒక సబ్ సెంటర్ ఈ సెంటర్ కింద రెండు గ్రామాలు ఉన్నాయి ఒకటి సుల్తాన్పూర్ రెండు గ్రామాల్లో మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మంది జనాభా ఉన్నారు వీరిలో ఎక్కువ మంది ఈ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి వచ్చి మెరుగైన వైద్య సేవలు పొందుతున్నారు ఈ సందర్భంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మెడికల్ అధికారి నిస్సీ క్రిస్టినా మాట్లాడుతూ సాధారణ కాన్పు కావడానికి గర్భవతులకు ప్రత్యేకంగా యోగా నేర్పిస్తున్నట్లు తెలిపారు నేను డాక్టర్ నిస్సీ క్రిస్టినా పిహెచ్సి ప్రైమరీ హెల్త్ సెంటర్ ఎలిగేడు సుల్తాన్పూర్ హెల్త్ వెల్నెస్ సెంటర్ జాతీయ నాణ్యత ప్రమాణాల నేషనల్ అవార్డు అనేది రావడం జరిగింది నేషనల్ క్వాలిటీ అసెస్మెంట్ దాంట్లో మరి ఏడు ముఖ్యమైనటువంటి అంశాలపైన దీని మీద ఇన్స్పెక్షన్ అనేది జరిగింది దానికి తగ్గట్టు ఆ ప్రమాణీకరణ ద్వారా ఎన్నైతే ఈ సుల్తాన్పూర్ గ్రామంలో జరుగుతున్నటువంటి సామాజిక సేవ ఏదైతే వైద్య సేవలు అందిస్తున్నామో దాన్ని బట్టి దీనికి ప్రమాణాల్లో మనకి ఈ జాతీయ అవార్డు రావడం అనేది జరిగింది సుల్తాన్పూర్ గ్రామం ఇప్పటికే జాతీయ స్థాయిలో పచ్చదనం పరిశుభ్రతలు అవార్డు సాధించింది హెల్త్ వెల్నెస్ సెంటర్ పరిసరాల చుట్టూ చెట్లు మొక్కలతో ఆహ్లాదకరమైన వాతావరణం తీర్చిదిద్దామని గ్రామ సర్పంచ్ వెంకటేశ్వరరావు ఆరోగ్య కేంద్ర ఏఎన్ఎం సులోచన తెలిపారు నా పేరు అరసనపల్లి వెంకటేశ్వరరావు సుల్తాన్పూర్ గ్రామ సర్పంచ్ని మా గ్రామంలో వెల్నెస్ సెంటర్ ద్వారా మా గ్రామ ప్రజలందరికీ కూడా ఆరోగ్యపరమైన అన్ని సమస్యలు కూడా ఇక్కడ తీర్చడానికి ప్రతినిత్యం ప్రజలతో మమేకమై ఇక్కడికి వచ్చిన అందరికీ కూడా అన్ని రకాల సహాయ సహకారాలు హెల్త్ పరంగా అన్నీ కూడా ఇక్కడ చూసుకోవడం జరుగుతుంది నా పేరు విసులోచన నేను సబ్ సెంటర్ సుల్తాన్పూర్ సుల్తాన్పూర్ విలేజ్లో బీపీ ఉన్నవాళ్ళు వన్ ఫార్టీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు అందులో ఓన్లీ త్రీ ఫోర్ మెంబర్సే ప్రైవేట్ హాస్పిటల్ ప్రైవేట్ మెడిసిన్ వాడతారు షుగర్ వాళ్ళు సెవెంటీ సిక్స్ ఉన్నారు అందులో కూడా ఒక సిక్స్ మెంబెర్సు ఫైవ్ మెంబర్స్ మాత్రమే ప్రైవేట్ మెడిసిన్ వాడతారు మన దగ్గరికి వచ్చి ప్రతీ నెల టెస్టు షుగర్ టెస్ట్ చేసుకొని బీపీ చూయించుకొని ప్రతీ నెల వచ్చి వాళ్ళు ట్యాబ్లెట్స్ తీసుకొని పోవడం జరుగుతుంది నా పేరు వరలక్ష్మి గ్రామం సుల్తాన్పూర్ ఏ చిన్న ప్రాబ్లం అయినా ఇక్కడికే వచ్చి చూసుకుంటున్నా డెలివరీ కూడా గవర్నమెంట్ హాస్పిటల్నే అయింది ఇద్దరికి దానికి సంబంధించిన మెడిసిన్ కూడా ఫ్రీగానే మాకు అందజేస్తున్నారు కూడా సుల్తాన్పూర్ కేంద్రంలో బీపీ మధుమేహంతో పాటు ఇతర వ్యాధులకు మెరుగైన వైద్యం అందించడం పట్ల పలువురు గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్